करोना अंटुव्याधि व्याप्त लाकडौन प्रकट पेद प्रजलु व्यवसाय कूली आधार पड़े वालु चुस्कने गत ఐదు ఆరు వారాల నుంచి ఏ పని లేక ఆదాయం లేక ఇవాల వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోలేకపోతా ఉన్నారు। ఇలాంటి పేద ప్రజలకు కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ చైతన్య ప్రణీత్ రెడ్డి చైతన్య తర్వాత మండల కార్యదర్శి శశిధర్ రెడ్డి గారు వైస్ ఎంపీ గోవర్ధన గారు పరశురామ్ గారు సైదుల్ గారు వరలక్ష్మి వెంకటేశ్వర్లు చారి గారు శ్రీను ఇంకా అనేక మంది నాయకులు కార్యకర్తలు మరి ఇక్కడ ఈ కూరగాయలనేటువంటి సేకరించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక 3 4 కేజీలకు సంబంధించినటువంటి కూరగాయలు వాళ్ళకి అందించడం అనేది జరుగుతా ఉంది। ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతోటి చేస్తా ఉన్నారు। వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ వైపు నుంచి। అట్లాగనే ప్రభుత్వం కూడా ఈ లాక్ డౌన్ మరి ఎక్కువ రోజులు ప్రకటించడం వల్ల ఇవాల పని లేక ఆదాయం లేక మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు ఏమాత్రం కూడా సరిపోక ఇబ్బంది పడతా ఉన్నారు। ప్రభుత్వం కూడా వీళ్ళ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని కనీసం వాళ్ళకు కుటుంబానికి ఒక 5000 రూపాయలు చొప్పున క్యాష్ మనీ ఇవ్వాలి, తర్వాత బియ్యం కూడా అదనంగా ఇవ్వాలి। కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గోదాంలో మూలుతున్నటువంటి ఆహార ధాన్యాలు మొత్తం కూడా బయటికి తీసి వేల కోట్ల వేల టన్నుల ఆహార ధాన్యాలు గోదాములు ఉన్నాయి। ఆ వేల టన్నులలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలను బయటికి తీసి మరి తిండికి ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి అందించాలి, కొంత క్యాష్ కూడా అందించాలి। రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా అదనంగా సాయం చేసి ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి। వైద్యపరంగా అందరికీ పరీక్షలు టెస్టులు కూడా ఎక్కువ చేయవలసి ఉంది, తర్వాత ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కూడా అవి తిరిగి పనిచేయాలి। ఎందుకంటే కడుపు నొప్పి జ్వరము అనేక రకాల ఇతర జబ్బులు వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇవాళ అన్ని హాస్పిటల్స్ మరి రన్ చేసే పద్ధతుల్లో అందరూ కూడా వైద్యం పేదవాళ్ళకు కానీ ఇతర ప్రజలకు అందించడానికి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। లాక్డౌన్ ప్రకటించడంతో పాటు లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజల యొక్క ప్రాణాలు పోకుండా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినకుండా అన్ని విధాలుగా వాళ్ళని కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి సీపీఎం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం। ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమాలన్నీ ఉన్నంతలో మా సీపీఎం పార్టీ నాయకత్వం కార్యకర్తలు అనేక మంది పేదవాళ్లకు అనేక గ్రామాల్లో టౌన్లో అనేక సామాజిక వర్గాలకి కూరగాయలు బియ్యము పప్పులు నూనెలు తర్వాత మాస్కులు ఇట్లా అన్ని విధాలుగా సహాయపడటం అనేది జరుగుతూ ఉన్నది, దానికి అందరూ సహకరిస్తూ ఉన్నారు। అందుకనే ప్రజలు ఇప్పుడు ఈ లాక్డౌన్ ఈ కరోనా వ్యాధి గురించి సరిగ్గా అర్థం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని మరి ఉండాలని కూడా తెలియజేస్తాం। ఈరోజు ఇక్కడ వేములపల్లి మండల కేంద్రంలో ఒక 350 కుటుంబాల నుంచి 400 కుటుంబాల వరకు కూరగాయల 400 కూరగాయల పంపిణీ చేయడం జరిగింది। ఈ లాక్డౌన్ పెంచిన కారణంగా వేరే రాష్ట్రాల వారికి ప్రభుత్వం రేషన్ కార్డులకు అప్లై చేసి ఆన్లైన్ ఓపెన్ దాకా 200 నుంచి 300 దగ్గర మంది వేములపల్లిలోనే ఉన్నారు। అలాగే ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఒక 1000 మంది ఉన్నారు। వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అంటే 12 కేజీల బియ్యం కానీ 1500 రూపాయలు కానీ అమౌంట్ ఇంతవరకు అందలేదు కాబట్టి ప్రభుత్వం వారిని కూడా రేషన్ కార్డు లేని వాళ్ళ పేర్లను కూడా తీసుకొని వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందించాలని కోరుతున్నాము। ఈ లాక్డౌన్ వల్ల వీళ్ళు ఏ పనులు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము సమీపంలో ఇక్కడ ఉండి వీళ్ళని చూస్తున్నాం కాబట్టి ఒక 4 రోజులకు సరిపడా 4 రకాల కూరగాయలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది।
ఈరోజు వేమలపల్లి మండలంలో సిపిఎం పోర్ట్ తరపున ఒక 5-6 రకాల కూరగాయలు పేదవాళ్ళకి పంచడం జరిగింది. ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు మీరందరూ కూడా సామాజిక దూరం పాటించి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నట్లయితే ఈ మహమ్మారి అనేది మన ఊరు నుంచి మన వాడ నుంచి మన మండలం నుంచి తరిమి కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బియ్యము వలస కూలీలకు ఒక దాదాపు ఒక 30 క్వింటాలు పంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వేములపల్లి మండలంలో కూరగాయలు కూడా వారం రోజులకు సరిపడా పంచడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు 1500 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు, కానీ చాలా వరకు అకౌంట్లో పడక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు రేషన్ కార్డులో పడనోళ్ళందరికీ కూడా 1500 పడేలా చూడాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. పనులు చేసుకొని తీసుకునే వాళ్ళు ఇప్పుడు పనులకు వెళ్ళకుండా ఉండి ఉపాసాలు పండాల్సి వస్తుంది. అందువల్ల ఈ సిపిఎం పార్టీ తరఫున వాళ్ళ వంతు చైతన్య ప్రణీత్ రెడ్డి గారు వాళ్ళ తరఫున ఏదో 4 రోజుల మందం కూరగాయలు పంపించడం జరిగింది. పార్టీ MPTC 2 చల్లబొట్ల చైతన్య ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక 350 కుటుంబాలకు ఒక వారానికి సరిపడా కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలామంది టాటా అయితేంది బిర్లా అయితేంది 1500 కోట్లు 1000 కోట్లు అందరూ దాతలు ఇస్తున్నారు. మరి ఆ డబ్బును మొత్తం ఏం చేస్తూ ఉన్నారు అనేది ఇంతవరకు ఎవరు కూడా తెలుస్తలేదు. మరి ఒక 1500 రూపాయలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం 500 ఒక 12 కిలోల బియ్యం ఇస్తున్నారు, కానీ దాదాపు ఇప్పటికీ 40 రోజులు అవుతుంది. ఇంకొక 4 రోజులు కూడా ఇట్లనే లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. మరి 1500 రూపాయలు 500 రూపాయలు 12 కిలోల బియ్యం ఎంతమందికి సరిపోతుంది? కాబట్టి అందరూ కూడా మానవత దృక్పథంతో చాలామంది దాతలు ఇవాళ కూరగాయలు కానీ బియ్యం కానీ అందరూ పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగానే మేము కూడా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఇక్కడైనా కూడా స్పందించి చాలా తొందరగా 1500 రూపాయలు ఇంతవరకు కూడా చాలామంది అకౌంట్లో పడలేదు. మళ్ళీ ఈరోజు 3వ తారీఖు ఖచ్చితంగా పడతాయని చెప్పి ఇంతవరకు కూడా మరి ఎంతమంది అకౌంట్లో పడ్డాయో కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఒక 5000 రూపాయలు బియ్యం కూడా ఇంకొన్ని కాస్త ఎక్కువ ఇచ్చి పేద ప్రజలని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతున్నాం. దాదాపుగా ఒక 15 రోజుల నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం వల్ల మరి ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా ఎవరూ పనులకు పోకుండా ఇళ్లలో ఉండడం జరుగుతుంది. మరి పేద ప్రజలు కనీసం వాళ్లకు తిండి గింజలు తర్వాత కూరగాయలు వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం 1500 రూపాయలు బియ్యం ఇస్తామని ప్రకటించడం, మరి బియ్యం రేషన్ షాపుల ద్వారా ఇవ్వడం జరిగింది. 1500 రూపాయలు తీసుకోవడంలో మరి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ వరకే అని చెప్పడం వల్ల కొంతమందికి అకౌంట్లు సరిగా నడవక వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. రెండో తప్ప కూడా నేరుగా ఏదైతే వలస కార్మికులకు చేతికి ఎట్లయితే ఇచ్చారో ఇక్కడ కూడా సంబంధిత విఆర్ఓల ద్వారా మరి ప్రతి కుటుంబానికి అందజేయాలి. దీంతో పాటుగా మరి ఈ ఇక్కడైనా అసంఘటిత కార్మికులు ఎవరైతే భవన కార్మికులు కానీ రిక్షా కార్మికులు కానీ పెయింటర్స్ కానీ రకరకాలకు సంబంధించిన వ్యవసాయ కూలీలు కాకుండా అసంఘటిత కార్మికులు దేశంలో ఎక్కువ భాగంలో వాళ్ళే ఉండరు కాబట్టి వాళ్ళు అనునిత్యం వాళ్లకు దాని మీద ఆధారపడి ఉండడం వల్ల భవనాలకు సంబంధించి మిగతా పనులు మరి బంద్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ప్రతి అసంఘటిత కార్మికులకు ప్రతి కుటుంబానికి కూడా 1500 రూపాయలు బియ్యం కూడా వెంటనే ప్రభుత్వం సరఫరా చేయాలని మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.